నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల. నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల. సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము. సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము. పాతవి గతించిపోవును, సమస్తం నూతన మగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. పాతవి గతించిపోవును, సమస్తం నూతన మగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల. శాశ్వతమైనది నీదు ప్రేమ, ఎన్నడైనా మారనిది నీదు ప్రేమ. శాశ్వతమైనది నీదు ప్రేమ, ఎన్నడైనా మారనిది నీదు ప్రేమ. దినములు గడచిన సంవత్సరాలెన్ని దొర్లినా, నా ఎడ నీదు ప్రేమ నిత్యం నూతనమే. దినములు గడచిన సంవత్సరాలెన్ని దొర్లినా, నా ఎడ నీదు ప్రేమ నిత్యం నూతనమే. పాతవి గతించిపోవును, సమస్తం నూతన మగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. పాతవి గతించిపోవును, సమస్తం నూతన మగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలు, క్రీస్తు రక్తములో కడగబడిన బిడ్డలందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియచేస్తున్నాను. ఈ సారోను పావుర స్వరం అనే ఈ కార్యక్రమాన్ని విజయవాడ ఈటీవీ ప్రార్థన టీవీ ద్వారా వినుచున్న మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియచేస్తున్నాను. దేవుడు తన ఉచితమైన కృపను బట్టి ఈ 2023 ప్రవేశింపచేసిన దేవునికి వేలాది స్తోత్రాలు వందనాలు తెలియచేస్తున్నాను. మరి పరిచర్యకు సహకరిస్తున్న మా ప్రియులు కరణి రాజా రమేష్ గారు, వారి భార్య లలిత కుమారి గారు, వారి కుమార్తె ప్రణీత, వాళ్ళ నాన్నగారు బెంజమిన్ గారు, తల్లి రాజమణి గారు, తర్వాత వాళ్ళ తమ్ముడు సురేష్ బాబు గారు, తన భార్య, వీళ్ళంతా కలిసి కార్యక్రమాన్ని మరి జరిగించడానికి ఎంతో ప్రోత్సహిస్తున్నారు. వారు ఆ మంచి ఆలోచన ఉద్దేశ్యం కలిగి దేవుని పరిచయ సువార్త వినిపించాలి అన్న సదుద్దేశంతో కార్యక్రమాన్ని వారు సహాయం చేస్తున్నారు. వారిని, వారి కుటుంబాన్ని దీవించాలని మరి ఒకసారి ప్రభుపేట వారి ప్రత్యేకంగా వందనాలు తెలియచేస్తున్నాను. దేవుడు గడిచిన నెలంతా, గడిచిన సంవత్సరాలు కాచి కాపాడి మరి యొక్క నెలలో మనల్ని ప్రవేశింపు చేశాడు దేవుడు. అటువంటి దేవునికి మనం ఏమి చెల్లించగలం? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు అని భక్తుడు దావీదు ప్రార్థిస్తున్నాడు. మన జీవితంలో ఈ దేవుడు ఎన్నో మేలు ఉపకారాలు చేస్తున్నాడు, వాటిని ఎప్పుడు మర్చిపోకూడదు. ఈ జీవితం క్షణభంగురం, ఎప్పుడు ఏమైపోతుందో చెప్పలేం. కనుక దేవుడిచ్చిన ఈ జీవితాన్ని మరి ఆయన యొక్క సేవలో ముందుకు సాగేలా మనం ఎప్పుడు చూసుకుంటూ ఉండాలి. దేవుడు మనల్ని ప్రేమించాడు. దేవుని గ్రంథంలో ఒక మాట
యోహాను సువార్త 3:16 చెప్తున్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. అంటూ లోకము తన కుమారుడు ద్వారా రక్షణ పొందటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకమునకు పంపలేదు. యేసయ్య లోకానికి ఎందుకు వచ్చాడు? దేవుడు లోకానికి ఎందుకు వచ్చాడంటే నశించిన దానిని వెతక రక్షించడానికి వచ్చాడు. లోకాన్ని శిక్షించడానికి రాలేదు. పాపము నుంచి, శాపము నుంచి, మరణము నుంచి, నరకము నుంచి తప్పించడానికే దేవుడు లోకముని ప్రేమించి ఆయన తన కుమారుడు పంపాడు. ఈ కుమారుడు ఇందే మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది అని దేవుని గ్రంథం జ్ఞాపకం చేస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుని మాటలు వినడానికి దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు తెలియచేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథాన్ని మనకి ఇచ్చాడు, దాన్ని దివారాత్రులు ధ్యానించబడుతున్నాడు. మనకేమో సమయం లేదు, అన్ని విషయాలకి సమయం ఉంటుంది, కానీ దేవుని విషయానికి వచ్చేసరికి మనిషికి ఎందుకో అర్థం కాని అయోమయ పరిస్థితి. నువ్వు నడిచే నేల అయినది, త్రాగే నీరు అయినది, పీల్చే గాలి అయినది, ఈ సూర్యుడు, ఈ చంద్రుడు, ఈ నక్షత్రాలు, ఈ ప్రకృతి అంత ఆయనదే. అయినప్పటికీ మానవునికి ఆయన సన్నిధికి రావడానికి మరి ఎందుకో జాప్యం చేస్తున్నాడు, అది అర్థం కాని సమస్య. అయినప్పుడు చాలా సంతోషం. మరి దేవుని మాటలు కొద్దిసేపు మనం ధ్యానం చేద్దాం. ఎంతోమంది సేవకులు అవిశ్రాంతంగా దేవుని పరిచర్య కొనసాగిస్తూ ఉన్నారు. కనుక మత్తయి సువార్త 10:37 యేసయ్య ఒక చక్కని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. తన తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు అన్నాడు. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. రెండవ మాట చెప్పాడు, కుమారుడినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. 10:38 తన శిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. 39:9 తన ప్రాణము దక్కించుకునేవాడు దానిని పోగొట్టుకున్నాడు కానీ నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకున్నవాడు దానిని దక్కించుకునే ఒక విలువైన సందేశాన్ని ప్రభు చెప్పాడు. మరి మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని ఎన్నో మనం జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలు అంటారు. నీవు దీర్ఘాయుష్యమంతుడవగినట్లు తల్లిని తండ్రిని సన్మానించమంటున్నాడు. ఈ లోకంలో దేవుడు తల్లిదండ్రులను, భార్య, బిడ్డలు ఈ కథ ఎందుకు ఇచ్చాడు ఇదంతా? మరి అయ్యగారు ఏంది అయ్యగారు, మరి తండ్రిని తల్లిని విడిచిపెట్టమంటున్నాడు, కుమారుని కుమార్తెను విడిచిపెట్టలేదు ఆయన, నాకంటే ఎక్కువగా ప్రేమించొద్దు అంటున్నాడు. ఆయన నిన్ను ప్రేమించి లోకానికి వస్తే నువ్వు ఆయన్ని ప్రేమించకూడదా? చాలా సంతోషం. దేవుణ్ణి ప్రేమించాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి కీర్తించాలి. ఇది మానవ కోటికి విధి. ఆయన ఇంట్లో ఉన్నాం మనం. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఒక ప్రశ్న, నువ్వు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నావు అనేది ఇప్పుడు ఎవరికి వారి ప్రశ్న వేసుకోవాలి. దేవుడు వారం రోజులు మనకి ఇచ్చాడు, 6 రోజులు ఉపయోగించుకో, పని చేసుకో, వ్యాపారం చేసుకో, వ్యవసాయం చేసుకో, ఉద్యోగం చేసుకో. 7వ రోజున సన్నిధికి రమ్మంటున్నాడు. ఎందుకు రాలేకపోతున్నావు? ప్రభు అంటున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞ నీకు భారమైనవి కావు అంటున్నాడు. ఆదివారం అనగానే దేవుని సన్నిధిని ఆరాధించే బాధ్యత మనకుంది. ఈ వారమంతా నిన్ను కాపాడాడు కనుక కృతజ్ఞతగా ఆయన సన్నిధిలో నన్ను కనిపించాలని దేవుడు ఆశిస్తున్నాడు. నిన్ను ప్రేమిస్తున్నాడు, నీకోసం ప్రాణం పెట్టాడు. ఈ సమయంలో ప్రశ్న, నువ్వు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నావు? ప్రభు నాకంటే ఎక్కువగా ప్రేమించొద్దు అంటున్నాడు. నాకంటే ఎక్కువగా. చాలామంది తల్లిదండ్రులు పిచ్చోళ్ళైపోతారు, పిల్లల్ని ఎక్కువగా ప్రేమిస్తారు, పిచ్చోళ్ళైపోతారు. వాళ్ళు ఏమైనా అయిపోతే, వాళ్ళ మాట వినకపోతే, వాడు పాడైపోతే, వాడు దూరం అయిపోతే వాళ్ళు నిద్ర పట్టదు. పిచ్చి ప్రేమ తల్లిదండ్రుల మీద, అన్నదమ్ముల మీద, అక్కచెల్లెళ్ళ మీద ప్రేమ ఉండాలి, కానీ పిచ్చి ప్రేమ ఉండకూడదు. అయితే దేవునికంటే ఎక్కువగా దేనిని లోకంలో ప్రేమించకూడదు. నువ్వే ఒకవేళ నువ్వు దేవునికంటే ఎక్కువగా దేవుని ప్రేమించి దేనిని ప్రేమించినా అది విగ్రహారాధన అన్నాడు, విగ్రహం అన్నాడు. అది
తన సిలువను ఎత్తుకుని నేను వెంబడించిన వాడు నాకు పాత్రుడు కాదు. కుమార్తెను కుమార్తెను ప్రేమించబడు నాకు పాత్రుడు కాదు. తండ్రిని తండ్రిని ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు. యోహోన్ అన్నాడు, ఆయన చెప్పులు వారు ముట్టుకోవడం నాకు అర్హత లేదు, నీ యోగ్యుడు కాదు అన్నాడు. తప్పిపోయిన కుమారుడు అన్నాడు, నేను తండ్రి నేను యోగ్యుడిని కాను నీ కుమారుడిగా ఉండడానికి అన్నాడు. ఒక శతాధిపతి అన్నాడు, ప్రభువా నువ్వు నా ఇంట్లో రావడానికి నేను తెగను పాత్రుని కానయ్యా అన్నాడు. చివరిగా అపోస్తుల పౌలు అన్నాడు, నేను అపోస్తుడిని అనిపించుకోవడానికి యోగ్యుడిని కాను అన్నాడు. కనుక ప్రభు అన్న తన సిలువను ఎత్తుకొని, సిలువంటే శ్రమ, సిలువంటే నిందలు, సిలువంటే కష్టాలు, సేవ అంటే కష్టాలు. ఈవేళ రేపు అందరు అయ్యగారు అది సేవ పూర్వకాలం అండి. కష్టాలు, నిందలు, అవమానాలు ఈరోజు అంతా సుఖాలండి. తప్పు అభిప్రాయం. సేవ అంటే పనివాడు ఎప్పుడు కష్టపడుతూనే ఉండాలి. పొద్దున్న లేస్తే పనివాళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్ట రెక్కల ముక్కలు చేసుకుని చెమటోడ్చి కష్టపడుతూ ఉంటారు కష్టజీవులు. కనుక సేవ అంటే కష్టపడాలి, శ్రమపడాలి. యేసయ్య ఎంత శ్రమపడ్డాడో 300 సంవత్సరాలు దానికి విశ్రాంతి లేదు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నావు? ఆదికాండం 22:2 అబ్రహాముతో అంటున్నాడు దేవుడు, నీకు ఒక్కడైన నీ కుమారుని, నీకు ఒక్కడైన నీ కుమారు అబ్రహాం కుమారుడు ఇస్సాకు, అబ్రహాం నువ్వు విశ్వాసులకు తండ్రివి, నాకు స్నేహితుడివి, ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఏమంటే నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించుతున్న ఇస్సాకును తీసుకుని మొరియా దేశానికి వెళ్ళి అక్కడ నిన్ను చెప్పబోవు పర్వతం మీద ఒకదాని మీద దహన బలిగా అతను అర్పించమని చెప్పి, నీవు ప్రేమించుతున్న ఇస్సాకును, ఒక్కగానొక కుమారుడిని ఇస్సాకును నాకు దహన బలి చేయాలి. ఆదికాండం 37:3 మరియు ఏసేపు ఇశ్రాయేలీయుల వృద్ధాప్యం పుట్టిన కుమారుడు గనక తన కుమారుని వారందరికంటే ఎక్కువగా ప్రేమించాడట ఏసేపుని. అందుకు ఎన్నో కష్టాలు అన్నదమ్ములు అసూయ పడ్డారు, మమ్మల్ని కంటే ఎక్కువగా ప్రేమిస్తావని అసూయ పెట్టుకుని పగబట్టుకుని ఏసేపుని నానా చిత్రహింసలు చేర్చి చివరికి సంపదలించి చంపలేక గోతిలో పడవేసి తర్వాత అమ్మివేసి దూరదేశానికి బానిసగా అమ్మివేసి అసూయ ద్వేషం పగ ఈర్ష్య మాకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడని ఆ కొడుకుని ఎక్కువగా ప్రేమి ఎంత కష్టపడ్డాడో వృద్ధాప్యంలో. అయ్యో నేను ప్రేమించిన కుమారుడా, దావీదు అబ్షాలోము గురించి నా ప్రేమించిన కుమారుడా. లోకంలో దేన్ని ఎక్కువ ప్రేమిస్తే అది పోయినప్పుడు బాధపడతాం, నిరాశ పడతాం, మదన పడతాం, మనసు దెబ్బతింటుంది, ఆరోగ్యం పోతుంది. అయితే దేవుణ్ణి ప్రేమిస్తే నీకు ఆనందము, సంతోషము, ఆశీర్వాదము ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకా చూస్తే మత్తయి సువార్త 26:14 యూదా డబ్బును ప్రేమించాడట. ఆ మరియా వచ్చింది యేసయ్య దగ్గర, ఆ ఎక్కువ విలువైనవి అత్తర్ని వేసింది ప్రభువు మీద అన్నాడు. ఎందుకు డబ్బులు వేస్ట్ చేస్తున్నావు అన్నాడు. అప్పుడు అన్నాడు అక్కడ కింద రాశాడు అక్కడ, వాడు డబ్బుని ప్రేమించాలన్నాడు, బీదల గురించి కాదు, అది బీదలు ఖర్చు పెట్టవచ్చు కదా. ప్రభు అన్నాడు, ఈమె నాకు ఒక మంచి కార్యం చేసింది అని, నన్ను ప్రేమించింది, నన్ను విస్తారముగా ప్రేమించింది, కనుక ఆవిడ విస్తార పాపములు క్షమించబడ్డాయని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకములో ఉన్న వాటిని ప్రేమించుందని ఉపయోగించుకో, నీకు ఇచ్చాడు, నువ్వు అనుభవించు, దేవుని స్తుతించు, దేవుని ప్రేమించు, దేవుని ఆరాధించు అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఈ సమయంలో ఈ మాటలు జ్ఞాపకం చే, ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తున్నావు? నువ్వు ఎంతగా ఎక్కువగా ప్రేమిస్తే నీ పాపాలు అంతగా క్షమిస్తాడని ఇక్కడ సామెత 8:21 నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తాను, వారి నిధులను నింపుతానని దేవుడు జ్ఞాపకం చేస్తాడు. 8:17 సామెతల గ్రంథములో నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. యోహాను సువార్త 12:26 ఒకడు నన్ను ప్రేమించిన యెడల నన్ను వెంబడింపాలి, అతడు నేను ఎక్కడ ఉందునో అక్కడ వాడు ఉండాలి. ఒకడు నన్ను ప్రేమించిన యెడల నా తండ్రి అతనితో ఉంటాడని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక యేసయ్య నీకు తోడుగా ఉండాలి అంటే నువ్వు ఆయన్ని ప్రేమించాలి.
నువ్వు గొప్పవాడివి కావాలంటే యేసుని ప్రేమించాలి అని ఇక్కడ దేవుని వాక్యాలు జ్ఞాపకం చేస్తున్నాయి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో జీవిస్తున్న మనము, ఆయన బిడ్డలుగా జీవిస్తున్న మనము అన్నిటికంటే ముఖ్యముగా యేసయ్యను ప్రేమించాలని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నాం. ఒకసారి ఒక బోధకుడు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఒక ప్రధాన బోధకుడు వచ్చి అంటున్నాడు, బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని ఆయన అడిగాడట. అప్పుడు ప్రభు అన్నాడు, చెప్తున్నాడు, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువుని ప్రేమించాలి. ఇది ముఖ్యమైనది, మొదటిది ఆజ్ఞ అని చెప్పాడు. రెండవది, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి. ఇది రెండవ ఆజ్ఞ. వీటికంటే ఈ ధర్మశాస్త్రములకును ప్రవక్తలందరికీ ఆధారమైన ఈ రెండు మాటలు, రెండు ఆజ్ఞలు, అన్ని ఆజ్ఞల కంటే ప్రాముఖ్యమైన ఆజ్ఞలు, నీ పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో దేవుని ప్రేమించాలి. రెండవది, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డల, ఒకటి దేవుని ప్రేమించాలి, రెండవది పొరుగువాడిని ప్రేమించాలి. కనిపించే తోటి మానవుడిని ప్రేమించలేని నీవు కనబడని దేవుని ప్రేమిస్తున్నావు అనడానికి రుజువు ఏంటంటున్నాడు. ప్రేమ ఎంత గొప్పదో కొరింథీ రాష్ట్ర పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమ గురించి చెబుతున్నాడు. 13వ అధ్యాయం మనకు ఎక్కువగా వచ్చుండాలి. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతో నేను మాట్లాడినను, ప్రేమ లేనివాడనైతే మృగుడు కంచును, గడగడలాడు తాళమనయ్యుందును, ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, ప్రేమ లేనివాడనైతే కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము కలిగేవాడనను, ప్రేమ లేనివాడైతే నేను వ్యర్థుడను. ఇంకేమంటున్నాడు, గేదెల పోషణకు నా ఆశాంతి ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరం అని అప్పగించినను, ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనమేమి లేదు. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, ప్రేమ మచ్చరపడదు, ప్రేమ డమ్మముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవది, స్వప్రయోజనం విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారం మనసులో ఉంచుకొనదు, అన్నిటినీ తాడును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ ఓర్చును, అన్నిటిని నిరీక్షించును. ప్రేమ శాశ్వత కాలం ఉండదు. మన దగ్గర ఏముందని దేవుడు ప్రేమించాడండి? నువ్వేం గొప్పవాడని దేవుడిని ప్రేమిస్తున్నాడు? మనం శత్రువులముగా ఉండగా, మనం భక్తిహీనులుగా ఉండగా, ఆయనకి విరోధులుగా ఉండగా ఆయన మనల్ని ప్రేమించి లోకానికి తన ప్రియ కుమారుడిని పంపించి మన పాపాల కొరకు, మన శాపాల కొరకు ఆయన మీద వేసుకొని మనకు విమోచించాడు. పాపము నుంచి శాపము విమోచించాడు ప్రేమ చేతనే. అటువంటి ప్రేమకు నువ్వు ఏం చెల్లిస్తున్నావు? ఆయనను ప్రేమించలేకపోతున్నావు. లోకాన్ని ప్రేమిస్తున్నావు, డబ్బుని ప్రేమిస్తున్నావు, ఏదేదో ప్రేమిస్తున్నావు, కానీ ఏ దేవుడు నిన్ను సృష్టించి, నిన్ను బ్రతికించి, నడిపించి, పోషిస్తున్నాడా? ఆయనను ప్రేమించలేకపో. కారణం ఏమిటంటే ఆయన వాక్యం వినడానికి నేను ఇంట్రెస్ట్ ఉండదు, మందిరానికి వెళ్ళలేవు, ఆయనతో స్నేహం చేయలేవు, ఆయనతో సహవాసం చేయలేవు. కారణము ఆయనతో స్నేహం, ఆయన ప్రేమించడం లేదని అర్థం. ఆదివారం అనగానే పెందల కడ వెళ్ళిపోవాలి. దేవుడు నిన్ను ప్రేమించు. నీకోసం ఈ సూర్యుడు, ఈ చంద్రుడు, ఈ ఆకాశ నక్షత్రాలు, ఓ సూర్యుడా వెళ్ళు, నా బిడ్డల కింద ఉన్నారు లోకంలో, భూలోకంలో వెలిగించవయ్యా. ఓ సూర్యుడా వెలుగు, ఓ చంద్రుడా వెలుగు, నక్షత్రాలారా తారల్లారా వెలిగించండి నా బిడ్డకి. నీకోసం ఎంతో చక్కని ఆహారం ఏర్పాటు చేశాడు. నీకోసం ఏం చేశాడు వివరించలేము. కనుక అటువంటి దేవుని ప్రేమకు నువ్వు ఏం చెల్లించగలవు? ఆయన ఏమన్నాడు, నన్ను ప్రేమించు, అది నాకు ఇంకేం అక్కర్లేదు, నీ డబ్బు అక్కర్లేదు, నీ ఆస్తి అక్కర్, నీ ఐశ్వర్యం నాకు అక్కర్లేదయ్యా, నన్ను ప్రేమించమనే మాట కూడా నువ్వు చేయలేకపోతుంటే. నేనంటాను, ఒకవేళ ప్రేమించావనుకో, ప్రేమిస్తావనుకో, ఎందుకు బైబిల్ చదవు? ఎందుకు 10 కీర్తనలు చూడకుండా రావు? ఒక ఆయన, ఒక నాస్తికుడు అంటున్నాడు, ఒక నాస్తికుడితో మాట్లాడుతూ ఒక క్రైస్తవుడితో మాట్లాడుతున్నాడు, ఏమయ్యా యేసుప్రభు దేవుడు, దేవుడు అంటారు, ఆయన పూజించమని ఆరాధించమని అంటారు, మాకు ఏ దేవుడు లేడు, అందరూ ఒకటి, అందరూ సమానమే, ప్రజల్ని ప్రేమించాలి మేము. కానీ మీ క్రైస్తవులు ఎప్పుడు గ్రంథాలు చదువుతూ ఉంటారు, ఎప్పుడు మోసుకెళ్తూ ఉంటారు, 1వ పేజీ రాదయ్యాళ్ళకి, 66 పుస్తకాలు బైబిల్లో ఉన్నాయి, ఒక పేరైన వాళ్ళకి వచ్చా? పాలకూరలో పాలు లేవు,
పెరుగు తోటకూరలో పెరుగు లేదు, నేతి బీరకాయలు నెయ్యి లేదు. అలాగే క్రైస్తవులు క్రీస్తు లేడయ్యా, వాళ్ళు ప్రేమించలేక లోకమును ప్రేమిస్తున్నారు, కానీ ఏ దేవుడు సృష్టించాడో ఆయన ప్రేమించలేదని ఒక నాస్తికుడు ఒక క్రైస్తవులతో చెబుతున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితాన్ని బాగు చేయటానికి నీకు ఆరోగ్యం, నీకు బలము, నీకు శక్తి, ఈ లోకంలో శాంతి సమాధానం చనిపోతే పరలోకం ఇవ్వడానికే దేవుడు లోకమును ప్రేమించి తన కుమారుని పంపించాడు. ఆయన్ని ప్రేమించలేవా? యోహాను సువార్త చివరి అధ్యాయాల్లో యేసయ్య మరి సిలువైపోయాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళిపోతున్నాడు. ఆ పరిస్థితుల్లో 21వ అధ్యాయంలో పేతురుతో మాట్లాడుతున్నాడు. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుతున్నావా? ఎంతమంది ఉన్నారు నా శిష్యులు? వీళ్ళందరూ నీ తల్లిదండ్రులు, నీ అన్నదమ్ముడు, నీ అక్క చెల్లెండ్రు, నీ పిల్లలు వీళ్ళందరూ ఉన్నారు, నా శిష్యులు ఉన్నారు, సంఘాలు ఉన్నాయి కదా, వీరి కంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుతున్నానని నీవే ఎరుగుదుమని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పాను. మరలా ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నీవు నన్ను ప్రేమించుతున్నావా అని రెండవసారి అతను అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుతున్నాను, నీవే ఎరుగుదుమని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన నా గొర్రెను ఖాయమని చెప్పాడు. మరలా మూడవసారి, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుతున్నావా అని అతనిని అడిగాను. నన్ను ప్రేమించుతున్నావా అని మూడవసారి అతను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తమును ఎరిగిన వాడు, నిన్ను ప్రేమించుతున్నానని నీవే ఎరుగుదుమని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రెలను మేపుమని. ఇక్కడ ఎవరైతే ప్రభువుని ప్రేమిస్తారో, ఎవరైతే ప్రభువుని వెంబడిస్తారో, 12 మంది శిష్యులు ఎక్కువ ఒక్కరు లేరు అక్కడ ఆ శ్రమలో సిలువలో యేసుతో ఒక్కరు లేరు, అందరూ వెళ్ళిపోయారు. ఒక యోహోను ఒక్కడే, నువ్వు ఆయన్ని ప్రేమిస్తే నా గొర్రె పిల్లలను మేపమని, నా గొర్రె పిల్లలను ఖాయమని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నాయన అని చెప్పేది ఏంటంటే, నువ్వు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నావు అనేది. ఇప్పుడు ప్రభువా, నిన్ను నేను ప్రేమిస్తాను నాయన అని అడిగినప్పుడు ఆయన సహాయం చేస్తాడని, నువ్వు ప్రేమిస్తే నీ పాపాలు క్షమిస్తాడు, నువ్వు ప్రేమిస్తే నిన్ను ఆస్తికర్తలుగా చేస్తాడు, నువ్వు ప్రేమిస్తే నీ నిధులను నింపుతాడు, నీ అవసరాలు తీరుస్తాడు, నీకేం కావాలో చేస్తాడు. న్యాయాధిపతులు 5వ అధ్యాయంలో 31వ వచనం ఆయన అంటున్నాడు, ఆయనను ప్రేమించేవారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు, వెలుగు సంబంధులుగా ఉంటారు. యేసయ్య అన్నాడు, మీరు లోకానికి వెలుగు అన్నాడు. నేను వెలుగు, దేవుడు వెలుగు, నేను వెలుగు, నా బిడ్డలు మీరు వెలుగు, మీరు వెలిగించేవారిగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక నన్ను ప్రేమించేవారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారని మరి జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మరి యేసయ్య కంటే ఎక్కువగా లోకమును ప్రేమించకూడదని మనం హెచ్చరిక చేయబడుతున్నాం. ప్రొద్దున లేవగానే ప్రార్థన చేసుకోవడం, వాక్యం చదువుకోవడం, నీ దినచర్య ప్రారంభించడం, ఎక్కువగా దేవుని సన్నిధిలో దేవుని సేవకులతో సంఘములో ఉండాలి. ఇక దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఏ మానవుడైతే తనతో సంబంధాన్ని తెంచుకున్నాడో, ఏ మానవుడు దేవునికి దూరం అయిపోయాడో, ఆ మానవుడిని మరల తన దగ్గర చేర్చుకోవాలని, తన రాజ్యానికి తీసుకుపోవాలని, పరలోకానికి తీసుకుపోవాలని ఆయన ఈ ప్రేమించిన మానవుడి కోసం తన ఏకైక కుమారుడు, అద్వితీయ కుమారుడు, ఆయన కుమారుడిని భూలోకానికి పంపించి నీ కొరకు నా కొరకు బలి చేసి మన పాపాలు పరిహారం చేసి నీతిమంతుడిగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా ఆయన ముందు నిలబెట్టాలని, ఆ రాజ్య వారసులుగా చేయాలని ఆయన ఎంతో తాపత్రయపడుతున్నాడు. కానీ మానవుడికి అంత ఆలోచన లేదు. ఇంకా అటు పోదామా, ఇంక ఇటు పోదామా, అక్కడికి వెళ్తే ఏమొస్తుంది, అక్కడికి వెళ్తే ఆయన ఎవడేమి ఇస్తాడు, ఎవరు ఎంత కార్యం ఇవ్వగలరు? నిన్ను పోషించేవాడు, నిన్ను రక్షించేవాడు, నిన్ను దీవించేవాడు, నిన్ను ఆశీర్వదించేవాడు నీ దేవుడు. ఆ దేవుణ్ణి ప్రేమించడానికి మనం ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. ఆయనని ప్రేమిస్తే ఆయన ఆకలి భారమైనవి కావంటున్నాడు. ప్రభునందు దేవుని బిడ్డలారా, మనకు తెలియదు ఎవరిని ప్రేమించాలో తెలియదు. మనం ఏంటంటే ఆయనోడు కాకులు కానోడు కంచాలు పెట్టే రకాలం మనం. ఒకడు నువ్వు ప్రేమిస్తావు, వాళ్ళు నిన్ను ప్రేమిస్తారని నిన్ను ద్వేషిస్తారు, నీకు సహాయం చేస్తారా, వాళ్ళు ఏం చేయరు. అందుకనే 146వ కీర్తనలో అంటున్నాడు, చెబుతున్నాడు భక్తుడైన దావీదు తన యొక్క సంఘానికి జ్ఞాపకం చేస్తున్నాడు,
కనుక దేవుని గ్రంథాన్ని ఆయన ప్రేమించినట్లయితే నువ్వు దేవుని గ్రంథాన్ని దివారాత్రులు ధ్యానించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఇక్కడ నా ప్రాణమ యెహోవాను స్తుతించుము, నా ప్రాణమ యెహోవాను స్తుతించుము, నా జీవిత కాలమంతా నేను యెహోవాను స్తుతించదను, నేను బ్రతుకు కాలమంతా నా దేవుని కీర్తించదను అంటూ రాజుల చేతను నరుల చేతను రక్షణ కలగదు, వారి నమ్ముకొనకుడి వారి ప్రాణములు వెడిపోవును, వారి మంటి పాలగుదురు, వారి సంకల్పమును నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడగునో, ఎవడు తన దేవుడు యెహోవాను ప్రేమిస్తాడో వాడు దీవించబడతాడని, వాడు ధన్యుడని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక దేవుణ్ణి ప్రేమించే ఆలోచన మనస్సు ఎప్పటికైనా నీకు లేకపోవడం విచారం. దేవుడు ఎంత విచారపడుతున్నాడు, ఆకాశం ఆలకించు, భూమి చెవియగ్గు, నేను పిల్లల్ని పెంచి పెద్దవాళ్ళని చేశాను కానీ వాడు నన్ను ప్రేమించలేకపోతున్నారు, నన్ను విడిచిపెట్టేశారు. జీవజలాల ఓటరని నన్ను విడిచిపెట్టి బ్రద్ధలైన తొట్లు తొలిపించుకున్నారు అని దేవుడు ఎంత బాధపడుతున్నాడో. యిర్మీయా గ్రంథంలో చెబుతాడు, వారు నా మాట వినడం లేదు కనుక నేను చాటును ఏడ్చుదును అని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని కంటే ఎక్కువగా ప్రేమించకూడదు ఎవరినైనా. ఈ లోకంలో ఉన్న వాటిని కానీ దేనినైనా దేవుడు ముందుండాలా, మనం వెనకుండాలి. దేవుడు ముందుండాలి, మనం వెనకుండాలి. కనుక ఆయన అంటున్నాడు, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎవడు ఎక్కువగా ప్రేమిస్తాడు. నాకు పాత్రుడు కాడు, కుమారుడైన కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక నువ్వు ఎవరిని ప్రేమిస్తాడో ఒకసారి ఆలోచించుకో, ఎవరిని ప్రేమిస్తున్నావో ఆలోచించుకో. ఆయన ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు, ఆయన కోసం పరిగెడతా. ప్రేమ కోసమే వరలో పడినే పాపం పూర్వకాలం పాట పాడుతున్నవాడు ప్రేమ కోసం వరలో పడిను. కనుక దేవుడు నిన్ను ప్రేమించాడు కనుక ఈ సమయంలో ఆయన ప్రేమించలేదు. ప్రభువ, నువ్వు నన్ను ప్రేమించావు కానీ నేను నిన్ను ప్రేమించలేకపోతున్నాను, మీరు నన్ను ప్రేమించడం కాదు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెబుతున్నాడు. యోహోను పత్రికలో చదివినట్లయితే మీరు నన్ను ప్రేమించారని కాదు, మీరు నన్ను ప్రేమించలేరు. మీరు డబ్బును ప్రేమిస్తారు, లోకాన్ని ప్రేమిస్తారు కానీ నన్ను ప్రేమించలేరు. కనుక ఈ సమయంలో ప్రభువా, ఈరోజు నిర్ణయం తీసుకుని ఆయన ఈ లోకము కంటే లోకములు ఉన్న వాటికంటే ప్రభువా నిన్ను ప్రేమించే కృప నాకు దయచేయి. ప్రభువా నిన్ను వెంబడించే కృప నాకు దయచేయి ఆయన. అయ్యా పేతురు అంటున్నాడు, అయ్యా నిన్ను ప్రేమిస్తాను నీకే తెలుసు ప్రభువా అన్నాడు. గొప్ప సేవకుడు నాయకుడైపోయి ఒకరోజు ప్రసంగ 3000 మందిని ఆయన ప్రభువైపు ఆకర్షింపు చేయగలిగినాడు. కనుక అటువంటి గొప్ప కృప కోసం నువ్వు ప్రార్థించాలని మరి ఒకసారి నేను హెచ్చరిక చేస్తున్నాను. లోకం నీతో రాదు, ఈ బంధువులు ఎవరు నీతో రారు, ఎవరు నీకు సహాయం చేయరు. ఈ లోకంలో ఉన్నా లోకం విడిచిపెట్టినా ఆయనే నీ తోడు, నీ నీడ, నీ అండ, నీ ఆశ్రయం. కనుక దేవుని ప్రేమించి ఆయన బిడ్డగా సాగిపోయే కృప అనుగ్రహించాలని ఈ సమయంలోనే ప్రభువును ప్రార్థించు. ప్రభువ, ఈ లోకంలో ఉన్నట్టు వాటికంటే ప్రభు నిన్ను ప్రేమించే శక్తి నాకు తెచ్చు. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి యేసయ్యానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ గాలిచ్చి, నేలిచ్చి, నీరిచ్చి, ఈ చక్కని జీవితాన్ని ఇచ్చినప్పటికీ ప్రభు మిమ్మల్ని ప్రేమించలేకపోతున్నాం ప్రభువ. అయితే నీవే మమ్మల్ని ప్రేమించి, ఈ లోకమును ప్రేమించి, నీ ప్రియ కుమారుని పంపించి మా పాప శాపాలు తీసివేసి నీ బిడ్డలుగా నీ సాక్షులుగా చేసి వందని బట్టి వందనాలు చేస్తున్నాను. ఈ మాటలు వింటున్న ప్రతి వారిని దీవించండి. నీ బిడ్డలుగా, నీ ప్రియులుగా, నీ కిష్టులుగా, నిన్ను ప్రేమించేవారిగా చేసి నీ దేవునికి పాత్రులుగా చేయమని అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేసే శక్తి కలిగిన యేసయ్య నామమును వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము నిరంతరం మీకు తోడుగా ఉండి మిమ్మల్ని అధికముగా వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.